సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనము TOP 22 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ 2024 ఇన్ వెబ్ డెవలపర్, అంటే వెబ్ డెవలపింగ్లో TOP 22 లాంగ్వేజెస్ ఏమున్నాయనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ వెబ్ డెవలపర్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెబ్ డెవలపర్ నేర్చుకోవచ్చా, దీని గురించిన ఫుల్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాను డెఫినెట్లీ. అండ్ ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి. అయితే దీంతోపాటు ఇంకా చాలామంది డిఫరెంట్ కమెంట్స్ అయితే చేశారు, వేటికి కాల్స్ ఉన్నాయి వేటికి లేవు అనేది. చాలా నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు వచ్చాయి. సో డెఫినెట్లీ దాని అంతటి కూడా లిస్ట్ అవుట్ చేసి డెఫినెట్లీ మీకు ఎక్కడ వేటికి ఎక్కువ కాల్స్ వచ్చాయి ఏంటి అంటే, చాలామంది జావా ఫుల్ స్టాక్, ఈటీఎల్ టెస్టింగ్, డెవాప్స్, తర్వాత పిహెచ్పి, ఇలా చాలా అడిగారు. అండ్ వాటన్నిటి గురించి డెఫినెట్లీ సపరేట్ వీడియోస్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ TOP 22 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ అనేది మనం చూసుకుంటే HTML, CSS, JavaScript, Python, Java, TypeScript, Objective C, C++, SQL, PHP, C Sharp, Angular, Ruby Rails, Golang, Scala, Kotlin, Swift, R, MATLAB, NoSQL, Rust, Perl. సో ఇవన్నీ కూడా TOP 22 లాంగ్వేజెస్ అండి. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను ప్రతిసారి చెప్పేదే మళ్ళీ కూడా చెప్తాను, రిమైండర్ చేస్తాను, టాప్ లాంగ్వేజెస్ అంటే ఇది నేర్చుకుని టాప్లో ఉన్నాయి. అంటే కంపెనీ ఇవి డైరెక్ట్గా ఇప్పుడు అడగవచ్చు, నేను ఒక పైథాన్ నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా, నేను ఒక జావా నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా, లేకపోతే ఒక రూబీ నేర్చుకుంటే, లేకపోతే ఆర్ నేర్చుకుంటే, లేకపోతే స్కాలా నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా అని అడగవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ కంపెనీ అయినా కానీ ప్రతి కంపెనీకి ఇండియాలో, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, ఒక లాంగ్వేజ్ లేకపోతే ఒక టెక్నాలజీ నేర్చుకొని, టెక్నాలజీలో కూడా ఒక చిన్న పార్ట్ నేర్చుకొని నేను జాబ్ తెచ్చుకుంటా అంటే జాబ్ వచ్చే పరిస్థితి ఉండదండి. ఖచ్చితంగా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, కంపెనీ ఎలాంటి కాంబినేషన్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది, ఆ కాంబినేషన్ సంబంధించి స్కిల్స్ అనేవి మన దగ్గర ఉన్నాయా, ఇవన్నీ ఖచ్చితంగా మనం తెలుసుకొని దానికి తగ్గట్టు మనం నడుచుకుంటే డెఫినెట్లీ వీ గెట్ ద జాబ్ వెరీ సూన్. త్వరగా మనకి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాను నేను, సో డెఫినెట్లీ మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంత ఈ జనరేటివ్ ఏఐ మీద కూడా మీకు కొంత గ్రిప్ ఉండాలి అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. అండ్ మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, జనరేటివ్ ఏఐని యూజ్ చేసి ఆ టెక్నాలజీ ఎలా మీరు వాడుకోవాలో, ఆ వర్క్ని, టాస్క్ని ఎలా త్వరగా కంప్లీట్ చేయాలో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఓకే, ప్లాన్ చేసుకోండి. ఇవైతే TOP 22 లాంగ్వేజెస్ ఇన్ 2024, అంటే ఏదో ఒక రూపంలో ఈ లాంగ్వేజెస్ అనేవి 2024లో టాప్లో ఉన్నాయి. అండ్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మీకు త్వరగా జాబ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా హ్యూజ్గా కాల్స్ ఉన్నాయండి, చాలా 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 హ్యూజ్గా కాల్స్ ఉన్నాయి, ఓపెనింగ్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.